ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ షేక్ మక్బూల్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందిస్తున్న సేమ్యా కిట్ను అర్హులైన పేద ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ ముస్లింల పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్న కేసీఆర్ గారికి పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించడంతో వారు హర్షం వ్యక్తం చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా, కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, నాయకులు దాసరి నాగయ్య, మైనారిటీ నాయకులు అజ్జు, జమాల్, కరీముల్లా, లాలా, యూత్ నాయకులు సోహెల్, మునాఫ్, డివిజన్ మహిళా నాయకురాళ్లు జాన్సీ, విమల, జ్యోతి, లత, ఆర్పి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లింలు పేదలకి, తెల్లకాటు వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కేసీఆర్ తోఫా అంటే మగోళ్ళకి పైజామా రాజీ క్లాత్, అదేవిధంగా వాడపిల్లు ఉంటే ఏం కాదు డ్రెస్ డ్రెస్, అదేవిధంగా మహిళలకు చీరే, మూడు రకాలటువంటి వస్తువుల్ని మన కేసీఆర్ తోఫా రూపంలో పంపిణీ చేయడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం. ఆ యొక్క పండుగ రోజు పేద ముస్లింస్ డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడకుండా ఉన్న దాంట్లో ఏదో ఒక కొత్త చీరే, కొత్త డ్రెస్ కొట్టించుకొని రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచనతో కేసీఆర్ తోఫా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక పేద ముస్లిం మహిళల్లో వెలుగు నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన గతంలో కూడా మన డివిజన్లో మన ఏరియాలో ముస్లిం మహిళల్ని గుర్తించి వాళ్ళకి కేసీఆర్ తోఫాను అందించడం జరుగుతుంది. దీనికి తోడుగా మన స్థానిక ఎమ్మెల్యే, మన జిల్లా మంత్రి కోడ అజయ్ కుమార్ గారు, రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారు కూడా దీన్ని కూడా ప్రజలు బట్టలతో పాటు బట్టలు కేసీఆర్ గారు ఇస్తుంటే నేను మీ రోజు ఆ రోజు మీరు సేమే రెండుకొని తినండి అని చెప్పేసి సేమే ప్యాకెట్తో పాటు దాంట్లో ఉన్న మేవ అంటే దాంట్లో ఉన్నటువంటి పిల్లి పప్పు, బిస్కెట్, బాదం లాంటి ప్యాకెట్లు పంచదారతో కలిపి ఆయన టీపీఎస్ అంటే ఆయన గారి యొక్క ప్యాకెట్లు, కేసీఆర్ గారి తోఫా రెండు కలిపి అంటే అజయ్ కుమార్ గారి గిఫ్ట్, సేమియా కేసీఆర్ గారి యొక్క తోఫా అంటే బట్టలు, ఈ రెండు కలిపి ఈరోజు మన డివిజన్లో మనం ప్రారంభించుకుంటున్నాం. రంజాన్ తర్వాత డిస్కౌంట్ చేసి ఎవరెవరైతే పేదలు అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఉన్నాం ఇవ్వబోతున్నాం. ఒక రకంగా కాదు, అనేక రకాల సంక్షేమ పథకాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. మనందరూ పెన్షన్ 2000 ధరత కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా విక్రాములకు 3000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. 200 ఎకరా 300 ఎకరా 2000 ఎకరా 3000 ఎకరా ఎన్ని 100 ఎకరాల మనం ఈరోజు మన తోఫాన్ని అన్ని అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మీరందరూ దీవిస్తే రానున్న కాలంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పి మీరు ఆశ్వాదిస్తే మళ్ళీ ఇంకా కొన్ని చాలా సంవత్సరాలు రాబోతుంది. మళ్ళీ ప్రభుత్వం వస్తే మీ అందరికీ పేదలందరికీ న్యాయం జరుగుతుంది, ఆ విధంగా ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా